ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో తాకట్టు పెట్టి పంచింది. రైట్ 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 ఆగండి 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 కేసు నుంచి రక్షణ కోసం ఆగండి. మనతో తెలుగుదేశం పార్టీ నేత సీనియర్ నేత నరసింహ ప్రసాద్ గారు ఉన్నారు. నరసింహ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నరసింహ ప్రసాద్ గారు మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర లేదన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని తెలుగుదేశం ఏజెంట్ గా పోల్చారు సార్. అంతకుముందు ఒక చిన్న మాట సార్, ఇప్పుడు దళితుల గురించి వచ్చినప్పుడు పాపం వైసీపీ నేత గారు చాలా బాగా పోరాడుతున్నారు సార్. నాకు అదే ఈ స్పిరిట్ మా హక్కును కాపాడే దాంట్లో ఉంటే బాగుంటుంది, మా ప్రాణాలు మా మానాలు కాపాడే దాంట్లో ఉంటే బాగుంటుంది సార్. ఒక దళితుడిగా ఈ రాష్ట్రంలో ఉండే ఒక దళితుడిగా నా స్పందన ఇది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు సార్. దళితుల పట్ల ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఆయనే. దళితుల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు మొదటి నుంచి తీసుకోండి, ఏ సెన్సేషనల్ ఇష్యూ అయినా కూడా దళితుల మీదే ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆక్రోషం. సుధాకర్ డాక్టర్ గారు కావచ్చు, ఆ తర్వాత ఒక దళితుడు గుండె కొట్టించిన వైనం కావచ్చు, ఒక మహిళని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ పోలీస్ స్టేషన్ ముందు పడేసిపోయిన చరిత్ర కావచ్చు. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా ఉండి తన సొంత డ్రైవర్ని అత్యంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క దళితుడికి మాతో పెట్టుకుంటే ఎట్టుంటుందో చూడండి అని సవాల్ విసిరినట్టుగా వీళ్ళు చేసిన ప్రవర్తన ప్రతి ఒక్క దళితుడి గుండెల్లో నిండిపోయింది. ఈరోజు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఇది మానాలకి ప్రాణాలకి సంబంధించిన ఇష్యూలు. ఇకపోతే అంబేద్కర్ గారు మాకు కల్పించిన ప్రతి హక్కుని కాలరాశారు వీళ్ళు. మాకు ఈ రాష్ట్రంలో న్యాయంగా రావాల్సిన కార్పొరేషన్ల ద్వారా రావాల్సిన ప్రతి ఒక్క రూపాయిని దారి మళ్లించి మమ్మల్ని ఆర్థికంగా కుంగతీసిన చరిత్ర ఈ తెలుగు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఏ విధంగా చెప్తారండి వీళ్ళు దళితుల పట్ల వీళ్ళు ప్రేమ చూపిస్తున్నారని? విదేశీ విద్య దూరం చేశారు, మాకు రావాల్సిన కార్పొరేషన్ ద్వారా లోన్లు దూరం చేశారు, మా ఎదుగు బొదుగుని వీళ్ళు కాళ్ల కింద నొక్కి పెట్టుకున్నారు. అందరితో పాటు వీళ్ళు ఇచ్చే అమ్మఒడి తప్ప అందరితో పాటు వీళ్ళు ఇచ్చే కిలో రూపాయి బియ్యం తప్ప ఏ ఐటెం మాకు హక్కుల ప్రకారం రావాల్సినట్టు వీళ్ళు ఇస్తున్నారండి? ఏ ధైర్యంతో చెప్తారు వీళ్ళు దళిత పక్షపాతులని? అందుకే ఒక దళితుడిగా ఈ విషయం మీద ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తూ ఇక మీరు అడిగిన క్వశ్చన్లకి జవాబు చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ రాష్ట్రంలో పొత్తులు అనేది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు, దేశంలో ఎవరికైనా సరే కాదని ఫస్ట్ చెప్పండి. ఎక్కడ మేము పర్మిషన్ తీసుకోవాలా పొత్తులు పెట్టుకోవాలంటే? ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకోవాలా? మీరు తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 లాగా ఏమన్నా హనుమంత్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అడిగి పర్మిషన్ తీసుకోండి మీరు. అదే అండి, మీరు తీసుకొని వచ్చిన ఒక చెత్త జీవో నెంబర్ 1 లాంటి జీవో ఏమన్నా తీసుకొని వస్తారా? తీసుకోరండి, మేము మీకు జవాబు చెప్తాం. లేకపోతే అన్ని మూసుకొని కూర్చోవలసిందిగా ఈ అధికార పక్షాన్ని మేము చెప్తున్నాం, సవాల్ విసురుతున్నాం. అదేవిధంగా పొత్తులు అనేది ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఉంటాయి తప్ప అదేమి ప్రజా వ్యతిరేక విధానం కాదు, ప్రజాస్వామ్యం ప్రకారం వ్యతిరేకమైన చర్య కాదని నేను చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పురంధేశ్వరి గారికి మా పార్టీకి ఉన్న ఏదో జరిగిపోయిందని చెప్పి వీళ్ళు బాధపడిపోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతకు మించిన అంశం ఈ రాష్ట్రంలో లేదన్నట్టుగా చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో మీరందరూ గమనించండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉండే ఒక లక్షణం ఆయన ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. ఎట్లంటే అంటే లోపల ఎంత ఏడుపున్నా కూడా మొహంలో కనిపించకుండా ఒక ముద్దు మొహంతో ప్రజలకి విషం చిమ్మే దాంట్లో ఆయన దిట్ట. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఒక అవలక్షణం ఏంటంటే పాపం చావుకు పోతే కూడా నవ్వు వచ్చేస్తుంది ఆయనకి. కాబట్టి ఈ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేని ఒక మనిషిని ఆయన సలహాదారుగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే వాళ్ళకు అలజడి వస్తుందో, వాళ్ళ బాడీలో ఎప్పుడైతే వాళ్లకు ఆక్రోషం వస్తుందో, అవన్నీ ఎక్స్ప్రెషన్స్ బయటకు లేకుండా నిమ్మరంగా నిబ్బరంగా గంటల తరబడి మాట్లాడే ఒక వ్యక్తిని ప్రజల ముందుకు పంపించి మీడియాలో ఆయన ఉండే లోపల కుళ్ళు కుతంత్రాలు అన్ని బయట పెడతాడు. ఏమండి, లక్ష్మీ పార్వతి గారిని ఆహ్వానం పిలిచలేదు, అది సమస్య మీకు తెలీదా? ఈ రాష్ట్ర ప్రజలకి ఆనాడు జరిగిన సంఘటనలు ఒక కుటుంబ విషయం, ఆ కుటుంబంలో ఏ రోజన్నా ఆమె సఖ్యతగా ఉన్నారా? ఒక తల్లికి బిడ్డలకు ఉండే సంబంధాన్ని ఆమె కొనసాగించిందా? కారణాలు ఏదైనా కావచ్చు,
ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆమెను దగ్గర చేసుకున్నాడు. దాన్ని ఆమె ఉపయోగించుకునిందా? ఎంత విషం చిమ్మింది. ఈ రోజు కూడా ఆమె ఏ పార్టీ అయితే ఆ కుటుంబానికి అన్యాయం చేస్తోందో ఆ పార్టీ పక్షాన్ని చేరి ప్రతిరోజు విషం పెడతా ఉంది. బిడ్డకి అన్నంలో విషం కట్టి తల్లిలు కొంతమంది ఉన్నారంటారే, అలాంటి తల్లి లక్ష్మీ నరసింహప్రసాద్ గారు. లక్ష్మీపార్వతి గారు సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా చంద్రబాబు గారిని, అదేవిధంగా పురంధేశ్వర గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతానన్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వారు రామారావు గారికి చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానన్నారు లక్ష్మీపార్వతి గారు. రామారావు గారికి ఎవరు అన్యాయం చేశారో ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు మాకు. అలాంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ఎన్నుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇంకా ఏం చేస్తుందా? ఆమె చెప్పిందంతా అబద్ధం. ఆమె వల్లనే ఆ మహానేతకు అంతటి ఘోరమైన పరాభవం కలిగింది, అంతటి నష్టం కలిగిందని ఈ ప్రతి ఒక్కరు భావించారు. కాబట్టి ఆ దుష్టశక్తిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ఎలక్షన్లలో మ్యాండేట్ ఇచ్చారు. మీరు లక్ష్మీపార్వతి గారిని దుష్టశక్తి అన్నారు, కానీ 1994 ఎన్నికలు ఒకసారి గుర్తించుకుంటే లక్ష్మీపార్వతి గారు కూడా కలిసి ఎన్టీ రామారావు గారితో కలిసి ఎన్నికల ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు భారీగా తెలుగుదేశం పార్టీ విజయకేతన ఎగరేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారే చెప్తా ఉన్నారు ఆ సంఘటనలన్నీ కూడా. ఆ రోజు నన్ను పొగిడినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు చంద్రబాబు గారు పంచం చేరి నన్ను విమర్శిస్తున్నారని చరిత్రలో మనం పూర్తిగా ఈ రోజు వరకు మనం అధ్యయనం చేసినట్టయితే, పూర్తిగా మనం అవగాహన చేసుకున్నట్టయితే, దశల వారీగా మారుతూ ఇప్పుడు ప్రజలు ఒక కన్క్లూజన్ కి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఎవరు ఈ పార్టీకి నష్టం చేశారు, ఎవరు ఈ పార్టీని ఆదుకున్నారు అని ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీలో జాతీయ హోదాలో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన అత్యంత వైభవంతో ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ పార్టీని ఆయన కాపాడుకున్నాడు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్నాయి. మళ్ళీ నేను కొత్తగా వచ్చి ఆ రోజు ఇట్లా చేశారు ఇట్లా చేశారంటే అదంతా గడిచిపోయింది. ప్రజలు దాన్ని అన్ని చూసి దాన్ని గడిచిపోయిన అంశాన్ని మళ్ళీ అంటే ఆ చరిత్రని ఇప్పుడు వక్రీకరిస్తే ఆ రోజు సాక్షాత్తు రామారావు గారి ఆయన జరిగిన అన్యాయాన్ని మీడియా ముఖంగా పంచుకున్నారు. నేను ఒకటి చెప్తాను, కొన్ని ప్రభావాలు కొంత టైం పనిచేస్తాయి, కొంతమందికి గ్రహణం పడుతుంది, కొంతమందికి అదేదో అంటారు. గ్రహణం ఎవరికి పట్టింది? ఎన్టీఆర్ గారికి పట్టిందా, చంద్రబాబు గారికి పట్టిందా? సార్ మనుషులం సార్ మనము. ఆయన వీక్నెస్, ఆయనకి ఆ రోజు ఉండే పరిస్థితులు, నరసింహప్రసాద్ గారు ఎన్టీ రామారావు గారికి ఏం వీక్నెస్ ఉంది, ఏం వీక్నెస్? మనుషులం సార్ మనము, మనుషులం. ప్రేమ నటించినప్పుడు పొంగిపోతారు కొంతమంది అవును కదా, అయ్యో కదా అని అవుతాం. మనం అన్ని చూసాం కదా, ఎంతమంది చూడడం లేదు మనం. అందుకే నేను చెప్తున్నాను, అవన్నీ గడిచిన చరిత్రనంతా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రోజు కొత్తగా ఈమె వచ్చి చేయాల్సింది లేదు సార్. నిజమైన ప్రేమ కలిగిన ఆమె అంటే సార్, ఈమె దాని బిడ్డల లాంటి చూసుకునే వాళ్ళని ఎప్పుడో దగ్గరయ్యి జరిగిపోయింది, అప్పుడో జరిగిపోయింది, నేను మీతో ఉంటాను, మనం అందరం కలిసి ఉందాం, ఇట్లుందాం అట్లుందాం అని చెప్పి ఎప్పుడో చేరేది. ఈమెలో స్వార్థం ఉంది కాబట్టి, ఈమెలో ఒక విధమైన ఈ రాజ్యాధికారాన్ని చేతికిచ్చుకోవాలనే ఒక కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి కాబట్టి ఈమె దుష్టశక్తులు వీళ్ళు పక్క పార్టీలో చేరి పంచం చేరి ఈమె ఈ కుతంత్రాలు పన్నుతోందని ప్రజలు ఇంకా ఎక్కువగా. పురంధరేశ్వర గారు కూడా మీ పక్క పార్టీలోనే కదా చేరింది. పురంధరేశ్వర గారు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మినిస్టర్ గా పనిచేశారు కదా. ఆ రోజు ఎందుకు తెలిసింది అంటున్నా, ఆ రోజు మీరు ఎందుకు విమర్శించలేకపోయారు అంటున్నా. దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారిని, పురంధరేశ్వర గారు, మన చెల్లిగారు ఎక్కడున్నారు ఈ రోజు? మాట్లాడుతూ లక్ష్మీపార్వతి, అదే కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా, అదే ఇంతవరకు ఎన్టీ రామారావు గారిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు, ఆయన సాహుకారుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఈ రోజు పురంధరేశ్వర గారు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది మేము కాదు కదా, కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది బీజేపీతో జత కట్టింది, ఓకేలే టీడీపీ, దాని గురించి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్ పార్టీతో సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో మమేకమైంది చంద్రబాబు కదా. మనకు అవసరమైనప్పుడు మనం ఎవరితో అయినా
మాట్లాడతాం, ఆ రోజు మోడీ గారు అవసరం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటాం, సోనియా గాంధీ గారు దేవత, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఏం కాదు కదా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా, మళ్ళా ఈ రోజు మోడీ కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయినాడు కదా, అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కాళ్ళు పట్టుకునేదానికి రెడీ అయినటువంటి ప్రసాద్ గారు. నరసింహ ప్రసాద్ కంటిన్యూ చేయండి. రమణారెడ్డి గారు, మీరు అరగంట తర్వాత నాకు పర్మిషన్ ఇచ్చారు, అందరూ మాట్లాడారు, ఆ సభా గౌరవం ఉండాలి ఫస్ట్, ఆ సభా గౌరవం ఉండాలి ఫస్ట్. అంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ గాలి కొదిలేసి ఎప్పుడో జరిగిన చరిత్రలు ఇవన్నీ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి హక్కే లేదు. ఈరోజు మీరు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, మాకు సమాధానాలు చెప్పాలి. మీరు చెప్పకుండా మా మీద ఎదురు జాడి చేస్తారు ఏంటండి, ఇదే మీకు నేర్పించిన గుణం ఇదే. నేను ఒక స్ట్రైట్గా అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన మీదకి వచ్చిన కేసులో కోడికత్తి సీనుకి వ్యతిరేకంగానో లేకపోతే ఈయన అమాయకుడనో ఏదో ఒకటి చెప్పి ఎదుర్కోలేక కోర్టుకు ఎందుకు పోలేకున్నాడు ఫస్ట్ సమాధానం చెప్పండి. మీరు ఏమంత బిజీగా ఉన్నాడు కూడా చెప్పండి. వస్తాను మీ జవాబు, మీరు జవాబు చెప్పాలా దీనికి. రెండో విషయం, మీరు లక్ష్మీ పార్వతి గారు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి అధికారికంగా ఆమె కోసం మీరేమన్నా రాష్ట్రపతి గారికి లెటర్ రాయబోతున్నారా అధికారికంగా? లేదంటే మీరు కామ ఉండాలా ఆ విషయంలో? లెటర్ ఏమని రాయాలంటారు మీ అభిప్రాయం చెప్పాలా? ఈమెని ఈమె పెద్ద త్యాగమూర్తి, ఆ కుటుంబాన్ని మోస్తున్న ఒక గొప్ప చరిత్ర కలిగిన వనిత, కుటుంబం కోసం త్యాగం చేసిన వ్యక్తి, ఈమెకు అన్యాయం జరిగింది, ఈమె ప్రస్తుతం మా పార్టీలో రక్షించబడుతోంది మా చేతుల్లో, కాబట్టి ఈమెకి న్యాయం చేయండి, ఈమెను పిలిచి గౌరవించి